దళితుల గురించి మాట్లాడేందుకు సీఎం కేసీఆర్ కుటుంబానికి హక్కు లేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన సమావేశం నిర్వహించారు. కవిత చేసిన ఆరోపణలపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీ చేవిళ్ళలో ప్రవేశపెట్టిన దళిత గిరిజన డిక్లరేషన్ను పక్కాగా అమలు చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో 21,000 ఇళ్లను కట్టించిన ఘనత కాంగ్రెస్ దేనని వివరాలను వెల్లడించారు. मरी मी पार्टी चेयकड़ा वाइस एट्लाटर मेरे आरगूर इच्छर और मंत्री मंडल लास्ट टाइम 5 इयर्स तो मिनिस्टर लेर मा पार्टी दीकोनी सबिता इंद्र रेड्डी गारिनी इवा मंत्री चार अच्छे इप्ड एमएलए कहींजे कदा मैं आश्चित कविता बाग पोरा पार्लमेंट दी అక్కడ జంతన్ మంతర్లో దేశమంతా మరి ఆమె సొంతం పార్టీల దగ్గర వస్తే 33 కాదు కనీసం ఒక 10% 5% కూడా ఇవ్వాలి. 6 సీట్లే మిచ్చారు మహిళలకు ఎంత చిన్న చూపు చూస్తున్నారు మీరు. అది కాకుండా నేను అడుగుతున్నా దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ మేము మాకు అది కూడా నేనే విట్నెస్ మా ముందే ఎదురుగా मुख्यमंत्री की चेयले इपड़ दम्मे 5 निमशाल पड़े राजभवन को बं राजीनामा पेटी दलित मुख्यमंत्री चयी चेयले सारी दलित मादिग व्यक्ति की मेजारटी मादिग को मंत्रिमंडल स्थल लेवरकना हाफ पर्सेंट तेलंगाना लो उन्ना हाफ पर्सेंट को 5 मुख्यमंत्री 3 मंत्री 7% रेड्डीस को 5 ఉన్నారు. బీసీలకు లేదు, దళిత్కు అసలే మీ బర్త్ లేదు, కేబినెట్ లో మంత్రులు లేరు. మీకు ఆ దళిత్ల గురించి మాట్లాడే నైతిక హక్కు. దళిత్కు ముఖ్యమంత్రి చేయలే, కనీసం ముఖ్యమంత్రి చేయకుని ఎప్పుడైనా పార్టీ ప్రెసిడెంట్ తండ్రి తండ్రి కొడుకు ఆయన ప్రెసిడెంట్ అట, ఈయనే వర్కింగ్ ప్రెసిడెంట్ అట. అంటే దళితులు బీసీలు లేదా ఒక ముద్రాజ్ బిడ్డను